నమస్తే, వెల్కమ్ టు వివి న్యూస్ అప్డేట్ చూద్దాం. వికారాబాద్ జిల్లా దౌంతాబాద్ మండల కేంద్రంలో బందోబస్తు నిర్వహించినటువంటి పోలీసులు రాష్ట డీజీపీ ఆదేశానుసారం ప్రజలెవరూ బయటకు రావద్దని ఎస్ఐ విశ్వజాన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉస్మాన్ పాషా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వము లాక్డౌన్ అనేది విధించింది. ఇందులో భాగంగా మనకి కొన్ని నిబంధనలు అనేది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మా పోలీస్ తరఫున ప్రతిరోజు మేము గ్రామాలలో కావచ్చు, లేకపోతే మండల కేంద్రంలో కావచ్చు, పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందరికీ అవగాహన అనేది కల్పిస్తున్నాం. దీనికి ప్రజలు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే రోడ్ల మీదకి రండి, ఏమైనా అత్యవసర పరిస్థితులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత 4 రోజుల క్రితం కిరాతకంగా తమ్ముడిని చంపినటువంటి అన్న బొంగోని రామ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లుగా మీడియా సమావేశంలో సీఎస్ శ్రీధర్ గౌడ్ ఎస్ఐ రామనాయక్ తెలియజేశారు. ఖానాపూర్ పట్టణంలో పద్మావతి నగర్ ఏరియాలో బొంగోని రాము గౌడ్ అని చెప్పేసి ఇతను పెయింటర్గా పనిచేస్తాడు. ఈయన ఆ రోజు బాగా తాగి వచ్చేసి పాత కక్షలు మనసులో పెట్టుకొని అంతకుముందు తన తమ్ముడు బొంగోని లక్ష్మణ్ గౌడ్ అంతకుముందు ఒక 4 రోజుల కిందట తనను కొట్టినాడని అప్పుడు తల బలిగిందని చెప్పేసి మనసులో పెట్టుకొని ఆ రోజు బాగా తాగి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుంది. ఆ రోజు తన తల్లి, అక్కడ ఇంట్లో ఉండే తల్లి నీలమ్మ బయటికి పోతుంది, పెళ్లికి అని చెప్పేసి బయటికి పోతుంది. తర్వాత భార్య బొంగోని రాముగౌడ్కు భార్య లేదు, విడాకులు ఇచ్చేసింది. తర్వాత బొంగోని లక్ష్మణ్ గౌడ్ భార్య పిల్లలు తీసుకొని, భార్య పిల్లలేమో వాళ్ళు 10 రోజుల కిందట గొర్రెపల్లికి వెళ్ళిపోతారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుద్దెర ఎక్స్ రోడ్లో ఎస్ఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీలో ఎస్ఐ మహేశ్వరరెడ్డి, పాండు గణపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చెమ్మగిరిన కళ్ళు, బరువెక్కిన హృదయంతో తమ వారి క్షేమం కోసం నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఎదురుచూసినటువంటి పేషెంట్ సహాయకుల ఆకలి తీర్చుతోంది తీన్ మర్మలన టీం. జిల్లా నలుమూల నుండి వస్తున్నటువంటి పేద ప్రజలు లాక్డౌన్ కారణంగా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో తీన్మర్ మలన ఆదేశం మేరకు ఆహార ప్యాకెట్స్ను అందజేస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ దాసరి భూమన్న తెలియజేశారు. ఇకపై కూడా లాక్డౌన్ ముగిసే వరకు పేద ప్రజల ఆకలి తీర్చడానికి తీన్మర్ మలన టీం ముందు వరుసలో ఉంటుందన్నారు. కిచెన్ నుండి అందరికీ భోజనాలు హాస్పిటల్ దగ్గర కానీ వాళ్ళ బంధువులు అటెండెన్స్ కోసం మధ్యాహ్నం పూట భోజనం అందించే కార్యక్రమం చేస్తున్నాం. అన్నగారి ఆదేశాల ప్రకారం నల్గొండ జిల్లాలో ఈరోజు నుంచి
పెద్దలు భూమన్న గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 12 వచ్చి మేము దాదాపు ఈరోజు అయితే 200 మంది దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా నీడీ పర్సన్స్ ఉంటే 200 పైగా అయినా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. సో దీనికి సహకరిస్తున్న మన ధనంజయ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ నిర్వహించినటువంటి లాక్డౌన్ అమలు విధానాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని లాక్డౌన్ అమలు విధానాన్ని ఆయన పరిశీలించారు. జహీరాబాద్ ప్రాంతం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో మార్గదర్శకాలను పటిష్టంగా అమలవుతున్నాయా లేదా అని జహీరాబాద్ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని, ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ మార్గదర్శకాలు అమలు చేసేలా పనిచేయాలని స్థానిక అధికారులకు, పోలీసులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ ను కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశం జారీ చేయడంతో ఖమ్మం జిల్లా సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్టును ఆకస్మిక తనిఖీలు చేసినటువంటి వరంగల్ నాగార్జున, ఐజీవీ నాగిరెడ్డి మరియు జిల్లా ఎస్పీ సునీల్ దత్ లాక్డౌన్ ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతోందని, లాక్డౌన్ సమయంలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. నార్త్ తెలంగాణలో ఏ విధంగా అమలు జరుగుతుందనే చూడడానికి రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చాలా పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు చేస్తున్నాము. ఓన్లీ కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే పర్మిట్ చేసిందో, లైక్ హెల్త్ రిలేటెడ్ కానీ, అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కానీ, ఇట్లాంటివి మాత్రమే కొన్ని అలౌ చేస్తున్నాము. అదర్వైజ్ మార్నింగ్ 6 to 10 o'clock టైం ఇప్పుడు హైవేలో ఏమన్నా తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం అయిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లి మండలం బురుగూడెం చెక్పోస్ట్ వద్ద వాహనదారులకు బ్రేకులు పడ్డాయి. ఉదయం 10 తర్వాత కర్ఫ్యూ సమయంలో వాహన రాకపోకలు సాగిస్తున్న వారి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతిరావు, పోలీసులు రాజమలు, సర్వేశ్వరరావు ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బరిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ సర్పంచ్ చేగూరి భిక్షపతి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పండ్లు, కూరగాయలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి స్థానికంగా ఉన్నటువంటి సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో 25 కేజీల నిత్యావసర సరుకులు చేగూరి మల్లేశం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్, జిల్లెల మల్లారెడ్డి, చేగూరి పరమేష్, చేగూరి ఎల్లస్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు కూలర్ పెట్టి గిట్లే రెండు కూలర్ పెట్టాలి. రెండు పడుతుంది పిల్లలు. కొద్దిగా సైడ్ లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వారి వాహనాలను సీజ్ చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వారి అత్యవసర పనులను ముగించుకోవాలని సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాలలో కరోనా వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ల బంధువులకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ బాణల సుధాకర్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్ఐ ఓంకార్ యాదవ్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనెటి శ్యామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపదలో అన్నగా యువకుల ఆశాజ్యోతిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవతావాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఏ విధంగా భారతదేశంలో వస్తే ప్రజలు అమాయకులు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయని రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నటువంటి సమావేశంలో చెప్తే దాని సూచనలు పట్టించుకోకపోగా ఈరోజు ఇంత పరిస్థితులు. మైగ్రేట్స్ ఉన్నటువంటి వలస కార్మికులు కానీ, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా 17 రకాల వస్తువుల దుస్తులు, రేషన్ కార్డు ద్వారా ఉచితంగా బియ్యం 1,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేసి ఇంతవరకు కూడా నయా పైసా ఇవ్వకుండా ప్రజలను ఇంత వంచిస్తూ, మోసం చేస్తూ కేసీఆర్ గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఇప్పుడిప్పుడే నిద్ర మేల్కొని హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్, వరంగల్లో మరి MGM హాస్పిటల్, మహాత్మా గాంధీ హాస్పిటల్ వెళ్ళి పుట్టి
ప్రేమ కాకుండా నటన వహిస్తూ ఈరోజు అనాయక ప్రజలను వంచిస్తున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఏ కార్యక్రమాలను అన్ని పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సర్వం వచ్చినటువంటి వాళ్లకు శానిటైజర్లు కానీ మాస్కులు కానీ వాళ్ళ ఆరోగ్య నియమాలు వారికి తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి కడుపు బాధ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు. జనగాం జిల్లా లింకల ఘనపురం మండలం బండ్లగూడెంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను సందర్శించి చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించి వారికి పోషకాహారం, భోజనం, పండ్లు పంపిణీ చేసినటువంటి ఎంపీల ఫోరం అధ్యక్షురాలు చెట్ల జయశ్రీపెందరెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటం విజయ కుమారస్వామి, వైద్యాధికారి డాక్టర్ కరుణాకర్రాజు, ఎంపీఓ మల్లికార్జునరావు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ మరియు వైద్య సిబ్బంది తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. అరే ఆ పాప అమ్మాయి నువ్వు ఆ నిలబడ్డమేంది ఫోటో ఇవాళ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫై న్యూస్.